నీకు సవాల్ చేసి మీ వాళ్ళని లేపింది నేనే. చూసావు కదా లారీలో వచ్చిన వాళ్ళ గతి. అదే ఈ ఆదికి ఆడుకోవడమే అలవాటు, వేడుక చూసి అలవాట్లేదు. నువ్వెందుకురా అలాగే నుంచున్నా, కూర్చో. ఏంట్రా లేపేయమని మనుషులు పంపిస్తే ఇలా దర్జాగా వచ్చి కూర్చున్నాడని చూస్తున్నావా? అనయా, శత్రుకూటం ఎక్కడుందో అక్కడ సిక్సర్ కొట్టి సెంటర్ లో చారేసుకుని కూర్చోడమే నాకున్న అలవాటు. అడుగుందావా, ప్రతి బాల్ బౌండరీ సిక్సర్ అంటూ శర్ర వేగంతో దూసుకుపోతూ ఉంటాయి. చూస్తావా 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 చూస్తావా? ఎవర్రా నువ్వు? ఏసీపీ కొడుకురా. కొడుకునే కదరా, పులి పులి పులిన్రా. నచ్చావు, బాగా నచ్చావు. నా వాళ్ళని చంపేసి కూల్ గా వచ్చి కూర్చొని నా ముందు నన్నే ఎదిరించే నీ ధైర్యం చాలా బాగా నచ్చింది. యా, నిన్ను చూసి వణికిపోతాననుకున్నావా? నువ్వు గొంతును మాత్రం లేపగలవు, ఎవరిని నా గొంతునే కోసే కాదు. నా శరీరంలో ప్రవహించే ప్రతి రక్త బొట్టు నిన్ను ముక్కలు ముక్కలుగా నరకడానికి రా, ఇన్నేళ్లగా ఉడికిపోతోంది. సవాలా? నిన్నిక్కడే ఇప్పుడే సమాధి చేస్తాను, చూస్తావా? సమాధి నాక? అరే పిచ్చ కామెడీ సోదరా నువ్వు, నా దగ్గర ప్రాణం తప్ప ఇంకేమీ లేదు. నాకు బంధువులు అంటూ ఒక్కరు కూడా లేరు. నేను 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 ఒక్కనే. నిజమైన కన్ను మగ్గాడవైతే కాల్చు. ఇలా చూడు, దమ్ముంటే వెంటనే నన్ను లేపే. లేత, నేను నిన్ను లేపేస్తాను. లేపేనా లేపేనా లేపేనా? తప్పును పోతావు నువ్వు, నువ్వు తప్పును పోకూడదు. భయంతో భయంతో చావాలి. సవాలు సవాలు విసరడం గొప్ప కాదు సోదరా, సాధించాలి. ఎవరి జోలికి వెళ్ళను, వెళ్ళానంటే ఊరుకోను, లేపేయకుండా వదిలిపెట్టను. చావుకి భయపడేవాడు కాదురా ఈ ఆర్డిఎక్స్. బాగుంది, ఈ కాకమ్మ కదరాని ఎవడనొచ్చేవారు పూ పెట్టుకుని ఉంటాడు, వెళ్ళి వాడికి చెప్పు. భయం లేకపోతే నీ చుట్టూ ఎందుకు ఇంతమంది? నీకు నేనంటే భయం? నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తానేమో భయం? లేకపోతే నన్ను లేపేయడానికి ఇంతమందిని పంపించు. నీ వాళ్ళిద్దరిని లేపేసినందుకు నువ్వు వింతల్లాడిపోతున్నావే. నా కళ్ళ ముందే నా కుటుంబం మొత్తాన్ని తీసేస్తానరా, నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని వేసి పారేస్తాను. ఆ బాధతో నువ్వు చావాలి. సరిపోదు సరిపోదు, నీ కళ్ళలో ఇంకా 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 బాధ చూడాలి నేను. ఇలా చూడు, తమ్ముంటే దుబాయ్ నుంచి నీ తమ్ముడిని రప్పించు, లేదంటే నేనే వాడిని రప్పిస్తాను. వస్తా.
లేదు. నాకు చావంటే ఇష్టం. పరువుకే భయపడతాడా యాది మరణానికి? చంపితే వీడినే చంపాలి, లేదా చస్తే వీడి చేతిలోనే చావాలి. అయ్యా పవిత్రం వేసుకోండి, పిండం తీసి దీంట్లో పెట్టండి. పిండ ప్రధానం కరిష్యే. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామే పురుషాయ సరస్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు మేతయే శన్నోరభిస్రవంతునః. ఏతత్ సర్వం శ్రీ విష్ణార్పణమస్తు. శాస్త్రి గారు, ఇవాళ ఇంకెవరైనా పిండ ప్రదానం చేశారా? లేదమ్మా, ఇంకెవరూ చేయలేదే. చెప్పండి. భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రోద్భవస్య. పేరు చెప్పండి. రామచంద్ర. రామచంద్ర శర్మణ. యజమాన్ పితృపితామహ ప్రపితామహానాం ప్రీత్యర్థం యథాశక్తి పిండ పూజాం కరిష్యే. ఓం పిండ దేవాయ చెప్పండి. రామచంద్ర. రామచంద్ర నామాంగదస్య. గోత్రం? భరద్వాజ గోత్రం. ఏం పేరు చెప్పారు? రామచంద్ర. రామచంద్ర ఇదే పేరు. ఇదే గోత్రానికి ఒక పెద్ద ఆయన ఒక అమ్మాయి కలిసి వచ్చి పిండ ప్రదానం చేసి వెళుతూ ఉన్నారు. ఇదే పేరు ఇదే గోత్రానిక? అవును. ఎక్కడ వాళ్ళు? ఇప్పుడే అలా వెళ్ళారు.
నువ్వేంటి ఇక్కడ మామయ్య? ఏంటమ్మా? నా దగ్గర ప్రాణం తప్ప ఇంకేమీ లేదు. నాకు బంధువులు అంటూ ఒక్కరు కూడా లేరు. నేను 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 ఒక్కనే. వర్షం తగ్గట్లేదమ్మా, మనం బయలుదేరుతాం. తప్పకుండా ఇంటికి రావాలి బాబు. రామ్మా.